పాతకాలం నాటి సంగతి. ఒక గ్రామంలో గంగాధర్ అనే పేరుగల వ్యక్తి ఉండేవాడు. గంగాధర్ మిర్చి మసాలాలు నమ్మి ఆ డబ్బుతో తన ఇల్లు గడుపుతూ ఉండేవాడు. ఒకరోజు గంగాధర్ సైకిల్ మీద మిర్చి మసాలాలను తీసుకుని వాటిని అమ్మడానికి వెళుతూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే అతనికి ఒక పెద్ద రాక్షసుడు కనిపిస్తాడు. ఆ రాక్షసుడి చేతిలో ఒక బంగారు శివలింగం ఉంటుంది. మొత్తానికి నాకు ఈ శివలింగం దక్కింది. దీని శక్తితో నేను అమరుణ్ణవుతాను. ఇంకా మనుషులందరినీ నా బానిసలుగా చేసి వారి మీద అధికారం చెలాయిస్తాను. ఇంకోవైపు ఈ మాటలన్నీ గంగాధర్ వింటాడు. అయ్యో, ఈ రాక్షసుడు చాలా చెడ్డవాడు. ఈ శివలింగాన్ని తప్పుగా వాడి ప్రజలను ఇబ్బంది పెడతాడు. నేను ఏదో ఒకటి చేయాలి. అప్పుడు రాక్షసుడు శివలింగాన్ని తీసుకొని గుహ లోపలికి వెళ్ళిపోతాడు. గంగాధర్ కూడా మిర్చి మసాలాల సంచులు తీసుకొని గుహ లోపలికి వెళతాడు. రాక్షసుడు శివలింగం ముందు కూర్చొని మంత్రాలు చదవడం మొదలు పెడతాడు. కాని అప్పుడే గంగాధర్ చేతి నిండా కారాన్ని తీసుకొని రాక్షసుడి కళ్ళల్లోకి కొడతాడు. అరే చచ్చాన్ రోయ్, ఎవరన్నా రండి, ఏం కనపడట్లేదు, అరే కాపాడండి. ఆ తర్వాత గంగాధర్ దగ్గర్లో ఉన్న కర్ర తీసుకొని రాక్షసుడి తల మీద కొడతాడు. అంతే, ఇంకా రాక్షసుడు స్పృహ కోల్పోయి పడిపోతాడు. అప్పుడు గంగాధర్ శివలింగాన్ని తీసుకొని దగ్గర్లో ఉన్న గుడికి వెళ్తాడు. ఇక్కడే ఆ లింగాన్ని ప్రతిష్ఠిస్తాడు. అలా చేసిన వెంటనే శివుడు ప్రత్యక్షమవుతాడు. నువ్వు చాలా మంచి వ్యక్తివు గంగాధర్, ఆ రాక్షసుడికి మంచి గుణపాఠం చెప్పి శివలింగాన్ని తిరిగి గుడిలో ప్రతిష్ఠ చేశావు. అందుకు నీకు ఏదైనా ఇవ్వాలనుకుంటున్నాను. ఆ తర్వాత శివుడు గంగాధర్ ముందు ఒక మాయాకుండని ప్రత్యక్షం చేస్తాడు. ఈ కుండ లోపల ఒక మాయా చంద్రుడున్నాడు. నువ్వు ఆ చంద్రుడి మహిమతో నువ్వు ఏది కావాలనుకుంటే అది పొందగలవు. కాని ఈ చంద్రుడి యొక్క శక్తులను నువ్వు ఎప్పుడూ మంచి పనుల కోసమే వాడాలి. ఇలా చెప్పి శివుడు అక్కడి నుంచి అదృశ్యమైపోతాడు. ఆ తర్వాత గంగాధర్ ఆ కుండను తీసుకొని తన గ్రామానికి వెళ్తాడు. మన ఇంట్లో సరుకులు లేవు. మీరు మిర్చి మసాలా అమ్మడానికి సిటీకి వెళ్లారు కదా, డబ్బులు ఇవ్వండి, నేను దుకాణానికి వెళ్లి సరుకులు కొనుక్కొని వస్తాను. గంగాధర్ తన భార్యకి జరిగిందంతా చెప్తాడు. అంటే దాని అర్థం మీ మహిమగల చంద్రుణ్ణి ఉపయోగించి మనం సరుకులు డబ్బులు పొందగలమన్నమాట. లేదు లేదు, మనం ఎక్కువ అత్యాశ పడకూడదు. ప్రజలకి మంచి జరుగుతూ మనకి ఆదాయం వచ్చేలా ఏదైనా ఒక ఉపాయాన్ని ఆలోచిస్తాను. అప్పుడు జరుగుతున్న కాలం వేసవి కాలం. అప్పుడే గంగాధర్కి ఒక ఉపాయం తడుతుంది. ఇది వేసవి కాలం, ప్రజలు ఎండ వల్ల చాలా ఇబ్బంది పడుతుంటారు. అందువల్ల నేను ఈ మాయాచంద్రుడితో చెప్పి ఒక స్విమ్మింగ్ పూల్ ఇవ్వమని అడుగుతాను. ఆ తర్వాత అందులో స్నానం చేయడానికి ప్రజలకు టికెట్ తీసుకోవాలని చెప్తాను. దానివల్ల నాకు డబ్బులు వస్తాయి. ప్రజలు కూడా వేసవి తాపం నుంచి ఉపశమనం పొందుతారు. ఆ తర్వాత గంగాధర్ ఆ కుండ మీద ఉన్న తెల్లటి బటన్ని నొక్కుతాడు. మరుక్షణమే కుండలోపల నుంచి ఒక పెద్ద చంద్రుడు బయటకు వస్తాడు. ఓయ్, నేను నీకు సేవ చేయడానికి వచ్చాను, నీకేం కావాలో చెప్పు. నువ్వు నా ఇంటి ఎదురుగా ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ని సృష్టించాలని కోరుకుంటున్నాను. మరుక్షణమే చంద్రుడు ఎగురుతో ఆకాశానికి వెళ్లి తన నోటి నుంచి బోలెడన్ని ఇటుకా సిమెంట్ కురిపిస్తాడు. చూస్తుండగానే గంగాధర్ ఇంటి ఎదురుగా ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ నిర్మించబడుతుంది. ఇది చూసి గంగాధర్ అతని భార్య చాలా సంతోషపడతారు. ఆ తర్వాత గంగాధర్ గ్రామస్తులు అందర్నీ పిలిచి వాళ్ళందరికీ స్విమ్మింగ్ పూల్ గురించి చెప్తాడు. చల్లచల్లని నీళ్లగల స్విమ్మింగ్ పూల్లో సంతోషంగా గడపాలని గ్రామస్తులంతా కోరుకుంటారు. అందుకనే గంగాధర్కి పైసలిచ్చి స్నానం చేస్తుంటారు. ఆహ్, వారే వా, గంగాధర్ నీకు ఎవరు సాటిరారు. కానీ నీళ్లతో పాటు ఇక్కడ మంచుగడ్డలు కూడా ఉంటే చాలా బాగుంటుంది. ఓ మాయాచంద్రుడా, నువ్వు స్విమ్మింగ్ పూల్లో మంచుగడ్డలుండేలా చెయ్యి. మరుక్షణంలో చంద్రుడి నోటి నుండి బోలెడంత ఐస్ ముక్కలు పడుతూ ఉంటాయి. మండుటెండలో ఐస్ నిండిన స్విమ్మింగ్ పూల్లో స్నానం చేయడాన్ని ప్రజలు చాలా ఆస్వాదిస్తూ ఉంటారు. ప్రజలు ఇలా స్విమ్మింగ్ పూల్లో స్నానం చేయడం ద్వారా గంగాధర్ చాలా డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. నెమ్మది నెమ్మదిగా గంగాధర్ చాలా ధనవంతుడవుతాడు. తనకి కావలసిన సౌకర్యాలన్నీ ఏర్పరచుకుంటాడు. ఈ విధంగా ఒకరోజు గంగాధర్ తన భార్యతో కలిసి కారులో షికారుకు వెళ్తాడు. అప్పుడే అతనికి ఒక గ్రామం కనిపిస్తుంది.
ఆ గ్రామ ప్రజలు చాలా పేదవాళ్ళు. వాళ్ళకి తినడానికి తిండి లేదు. వాళ్ళు పాత చిరిగిపోయిన బట్టలు కట్టుకుని ఉంటారు. అది చూసి గంగాధర్కి చాలా బాధ కలుగుతుంది. అప్పుడు గంగాధర్ మాయాచంద్రుడితో చెప్పి ఆ గ్రామంలో ఒక చాలా పెద్ద ప్రెషర్ కుక్కర్ని సృష్టిస్తాడు. చూడండి, మీరంతా నా మాట శ్రద్ధగా వినండి. ఇది ఒక మహిమ గల కుక్కర్. మీకు ఎప్పుడైనా ఆహారం అవసరమైతే మీరు ఈ కుక్కర్ని అడగండి. కానీ ఒకటి, ఈ కుక్కర్లో దొరికిన ఆహారాన్ని అమ్మే ప్రయత్నం చేయకండి. అలా చేస్తే మీకు ఇబ్బందులు కలుగుతాయి. సరే సరే, మాకు నువ్వు చెప్పింది అర్థమైంది. మేమెప్పుడూ దురాసకపోము. గంగాధర్ చేసిన పనికి సంతోషించి అందరూ అతనికి జేజేలు కొడుతుంటారు. కానీ ఇదంతా చూస్తున్న చంద్రుడికి చాలా కోపం వస్తుంది. అరే ఇదేంటి, ఇదంతా నా శక్తి వల్ల జరుగుతోంది, కానీ అందరూ గంగాధర్కి జేచేలు కొడుతున్నారు. నేను ఇదంతా భరించలేకపోతున్నాను. ఇప్పుడు నేను అందరూ నాకు జేజేలు కొట్టేలా చేసుకుంటాను. ఈ విధంగా తనకి శక్తులున్నాయనే గర్వంతో చంద్రుడు గంగాధర్కి గుణపాఠం నేర్పాలని అనుకుంటాడు. మరుసటి రోజు చంద్రుడు తన నోటి నుంచి అనేక అగ్నిగోళాలను విసిరి గంగాధర్ ఇంటిని కాల్చుతాడు. ఏ మాయాచంద్రుడా, నీకు పిచ్చా? నువ్వు నా ఇల్లుని ఎందుకు కాలుస్తున్నావు? నువ్వు నా శక్తుల్ని ఉపయోగించి అందరి మన్ననలు పొందుతున్నావు. అందరికి సహాయశాలివి అయ్యావు. అందుకే నిన్న అంతం చేస్తాను. ఆ తర్వాత ప్రజలు నా శక్తులకు భయపడి నన్ను పొగుడుతారు. ఆ తర్వాత గంగాధర్ శివుణ్ణి ప్రార్థిస్తాడు. ఆ మరుక్షణమే శివుడు ప్రత్యక్షమవుతాడు. కానీ ఆ చంద్రుడికి ఎంత గర్వం వచ్చిందంటే తన శివుడి మీద కూడా అగ్నిగోళాలను విసరడం మొదలు పెడతాడు. నీ శక్తుల వల్ల గర్వం తలకెక్కింది. నీకు బాగా బుద్ధి చెప్పి నిన్ను దారిలో పెడతాను. ఆ తర్వాత శివుడు అక్కడ ఒక ఏనుగుని సృష్టిస్తాడు. అది తన తొండంతో విషపు నీటిని చంద్రుడి మీద చల్లుతుంది. చూస్తుండగానే చంద్రుడు పూర్తిగా నల్లగా మారిపోతాడు. ఏమిటిది, నేను పూర్తిగా నల్లగా మారిపోయాను? తర్వాత ఏనుగు చంద్రుణ్ణి తొండంతో చుట్టి దూరంగా ఒంటరి ప్రదేశంలోకి విసిరేస్తుంది. అక్కడ ఉన్న పురుగులు కీటకాలు చంద్రుణ్ణి కుట్టడం మొదలు పెడతాయి. ఈ నొప్పి భరించడం నా వల్ల కావట్లేదు, నన్నెవరైనా రక్షించండి. కానీ చంద్రుడి శక్తులన్నీ నశించిపోతాయి. తన ఏమైనా చేయాలనుకున్నా ఏమీ చేయలేకపోతాడు. ఈ విధంగా ఆ గర్విష్ఠి చంద్రుడికి శాశ్వతంగా ఆ ప్రదేశంలో ఒక బాధాకరమైన జీవితం గడపాల్సిన పరిస్థితి వస్తుంది.